హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇది నా రెండో వీడియో అండి. అంటే ఇవాళనే ఏప్రిల్ 6వ తారీఖు ఇవాళ 2020 సంవత్సరం నాది ఇంకో తోట. ఇది కొంచెం ఎండకి క్లియర్గా కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఇది కూడా సేమ్ మాడిపోయింది తోట. ఎందుకు పనికిరాదు ఇది, ఇక వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ చూశాను, చూద్దాము మందు కొడదాము, ఒక 2 టైమ్స్ ఏమైనా చేంజెస్ వస్తే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. చూడండి చాలా చేంజెస్ వచ్చినాయి. నేను అనుకున్న దానికి కొంచెం ప్రతిఫలం కనిపిస్తుందని అనుకోవాలి. ఇక కాయలు చూడొచ్చు, చెట్టుకి ఈ సైజ్ కాయలు కాస్తున్నాయి. ఇది మనకు స్టార్టింగ్లో వస్తే చూసినరా కాపు, ఆ టైప్లో వస్తుంది. ఈసారి కొంచెం మామూలుగా ఎండాకాలంలో కాయలు కాయదని చెప్పేసి అంటారు. మరి ఈ బ్లాక్ ట్రిప్స్ వలన అంతకుముందు సరిగ్గా తోట కాపు కాయలేదు కదా, ఆ ఎఫెక్ట్ కావచ్చు. ఇప్పుడు కొంచెం కాపు వస్తున్నది. సరే ఎంతముందులా కాకున్నా కూడా కనీసం చెట్టుకు ఒక 1/2 కేజీ ఆ టైప్లో కాసినా కూడా ఎకరాకి ఒక 6-7 క్వింటాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. రేట్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎందుకు కాంప్రమైజ్ కావాలి, రేట్లు ఎలాగో ఉంటాయి. ఇంకో 1 మంత్ ఆగితే 20,000 చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మిర్చి రేటు మన తేజ రకాలలో. అందుకని చెప్పేసి ఎకరాకు ఒక 4-5 క్వింటాల్ అయినా కూడా ప్రాబ్లం నష్టం లేదు కదా అని చెప్పేసి నేను కొంచెం ట్రై చేస్తున్నాను. చూడండి ఇగో ఈ చెట్టు ఎంత లేతగా ఉందో, దీని కాయలు చూడండి, సైజు కూడా చూడండి ఒకసారి. సైజు కూడా సేమ్ వస్తున్నాయి, కరెక్ట్ వస్తున్నాయి సైజు. సో అదండి సంగతి. ఒకసారి మీరు కూడా మీ మిరప చేను ఇలానే ఉంటే ఫ్లవరింగ్కి అండ్ గ్రోతింగ్కి కొట్టుకోండి, చాలా వరకు కాపు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక ఎకరానికి 5 క్వింటాల్ అయినా కూడా నష్టమేం లేదు, పెట్టుబడులు మందం వస్తాయి. ఈసారి చాలామంది రైతులు నష్టపోయారని చెప్పేసి విన్నాము, చూసాం కూడా. ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఈ ఎండలకు కొంచెం కాపు వస్తున్నది. బ్లాక్ ట్రిప్స్ అయితే అసలు చూద్దామని కూడా కనిపిస్తలేదు చేలల్లో, ఆ ఎఫెక్ట్ లేదు కాబట్టి కొంచెం కాయలు కాస్తున్నాయి. చూడండి ఇగో దీనికి కూడా చూడండి కాయలు ఎలా ఉన్నాయి. ఇప్పుడే కాపు వస్తున్నది, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. కొంచెం ఒక్క 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు, ఎంత కాపు కాసిందనేది మీకు తెలుస్తుంది ఒక 10 డేస్ తర్వాత. పండుకాయ అయితే ఒక్కటి కూడా లేదండి, మొత్తం ఎరిచేసాను. అసలు ఇది ఎందుకు పనికిరాదు అని అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకో ఆలోచన తోటి మళ్ళీ మందులు స్ప్రే చేయడం స్టార్ట్ చేసినాను. దానికి ఇగో ఇది రిజల్ట్, మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. సైజ్ వస్తున్నాయి కాయలు, కాయలు కూడా కాస్తున్నాయి చూడండి. చూద్దాం ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. రైతులకైతే నేను చాలా వరకు హెల్ప్ చేస్తున్నాను, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్ అన్నీ అటెంప్ట్ చేస్తున్నాను. చాలామంది కాల్స్ చేస్తున్నారు బట్ ఈవినింగ్ టైంలో చేస్తున్నారు, మార్నింగ్ టైంలో చేసేటట్టు చూడండి కొంచెం. సారీ మార్నింగ్ చేస్తున్నారు, డే టైంలో చేస్తున్నారు. కొంచెం ఆఫ్టర్ 6 తర్వాత చేయడానికి ట్రై చేయండి, ఆ టైంలో అయితే నేను కూడా ఫ్రీ ఉంటాను, నేను మీ సలహాలు సూచనలు ఇస్తాను. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.